ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి తనకు మధ్య గతంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డిఎన్ ఎల్గర్ తాజాగా వెల్లడించాడు. బాంజర్ విత్ బాయ్స్ అనే పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ కోహ్లీ గురించి ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మొదటిసారి భారత పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లీ తనపై ఉమ్మివేశాడని, రెండేళ్ల తర్వాత ఆ ఘటనపై క్షమాపణలు చెప్పాడని ఎల్గర్ వెల్లడించాడు. కాగా కోహ్లీపై ఎల్గర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2015లో తొలిసారి తాను భారత పర్యటనకు వెళ్లాను అని, బ్యాటింగ్ కోసం మైదానంలోకి దిగి పిచ్ ను చూస్తే నాకు నవ్వొచ్చిందని డీన్ ఎల్గర్ చెప్పాడు. బంతి విపరీతంగా టర్న్ అవుతోందని, ఆ వికెట్పై ఆడడం నాకు చాలా కష్టంగా అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు టీమిండియాకు కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడని, కోహ్లీని నేను అదే మొదటిసారి చూడమని ఎల్గర్ గుర్తు చేశాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అశ్విన్ జడేజా తనను స్లెడ్జ్ చేయటం ప్రారంభించారని, కోహ్లీ అయితే ఏకంగా తనపై ఉమ్మివేశాడని బాంజర్ విత్ బాయ్స్ అనే పాడ్కాస్ట్ లో చెప్పుకొచ్చాడు. అప్పుడు తనకు విపరీతమైన కోపం వచ్చిందని, అందుకే ఓ అసభ్య పదంతో తిట్టి ఇంకోసారి అలా చేస్తే బ్యాట్ తో కొడతానని కోహ్లీని హెచ్చరించానన్నాడు. తర్వాత అదే అసభ్య పదం ఉపయోగించి కోహ్లీ నన్ను తిట్టడం మొదలుపెట్టాడని డీన్ ఎల్గర్ కోహ్లీ గురించి చెప్పుకొచ్చాడు. తాము భారత్లో ఉన్నామని, అందుకే తగ్గున్నామని, ఆ కారణంతోనే తాము కోహ్లీ స్లెడ్జింగ్ గురించి పట్టించుకోలేదని అన్నాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఏబీ డివిలియర్స్ కోహ్లీని ప్రశ్నించాడని కూడా చెప్పుకొచ్చాడు. అయితే 2 ఏళ్ల తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకొచ్చినప్పుడు కోహ్లీ తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడని ఎల్గర్ వివరించాడు. సిరీస్ ముగిసిన తర్వాత కలిసి డ్రింక్ చేద్దామా అని అడిగాడని, సిరీస్ పూర్తవగానే ఇద్దరం పార్టీ చేసుకున్నామని అన్నాడు. 2012లో దక్షిణాఫ్రికా టీంలో చోటు దక్కించుకున్న ఎల్గర్ 2021లో ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇటీవలే అతడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే ఎల్గర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోహ్లీని తగ్గించడానికే ఎల్గర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.